భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ ఏడాదిలో తొలి ప్రయోగానికి సిద్దమైంది చరిత్రలో తొలిసారిగా దేశీయ ప్రైవేట్ సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది ఇందులోని ఒక శాటిలైట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటం భగవద్గీత కాపీ ఇరవై మంది పౌరుల పేర్లను అంతరిక్షంలోకి ఫిబ్రవరి ని ఇస్రో ప్రయోగించనుంది దీని ద్వారా చెందిన అమెజానియా వన్ భారత ప్రైవేటు సంస్థలు రూపొందించిన ఆనంద్ సతీష్ ధావన్ యునిటీ సెట్ ఉపగ్రహాల్ని ఇస్రో నింగిలోకి పంపనుంది భారతీయ ఉపగ్రహాల్లో ఆనంద్ ను బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ పిక్సెల్ రూపొందించింది సతీష్ ధావన్ ను చెన్నైకు చెందిన స్పేస్ కిడ్స్ ఇండియా యూనిటీ శాట్ ను శ్రీ పెరంబదూర్ కు చెందిన జిట్ శాట్ రూపొందించాయి ప్రముఖ భారత అంతరిక్ష శాస్త్రవేత్త సతీష్ ధావన్ పేరు మీదుగా స్పేస్ కిడ్స్ ఇండియా సతీష్ ధావన్ ఉపగ్రహాన్ని రూపొందించింది తమ సంస్థ నుంచి నింగిలోకి వెళుతున్న తొలి ఉపగ్రహం కావడంతో ఈ ప్రయోగానికి మరింత ప్రత్యేకత తీసుకురావాలని స్పేస్ కిడ్స్ ఇండియా భావించింది ఈ క్రమంలో ప్రధాని మోదీ చిత్రపటాన్ని ఉపగ్రహంలో పంపనున్నట్లు సంస్థ సీఈఓ డాక్టర్ శ్రీమతి కేసన్ తెలిపారు మోదీ పేరు ఫోటో దాని కింద ఆత్మ నిర్భర్ మిషన్ అనే పదాలతో పాటు భగవద్గీత కాపీ ఇరవై ఐదు వేల మంది పేర్లను తీసుకెళ్లనున్నట్లు తెలిపారు ఈ ప్రయోగం పట్ల ప్రజల్లో మరింత ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతోనే అంతరిక్షంలోకి పంపేందుకు పేర్లు కావాలని ఈ సంస్థ ప్రకటించగా వారం రోజుల్లోనే ఇరవై ఐదు వేల ఎంట్రీలొచ్చాయి వీటిలో వెయ్యి పేర్లు విదేశీయులవి కాగా చెన్నైకి చెందిన ఓ పాఠశాల తమ విద్యార్థుల అందరి పేర్లు పంపింది ఈ పేర్లతో పాటు మోదీ ఫొటోను నింగిలోకి పంపనున్నారు ఇక విదేశాలకు చెందిన కొన్ని ప్రయోగాల్లో ఆయా దేశాలు బైబిల్ ను అంతరిక్షంలోకి పంపాయి అందుకే తాము భగవద్గీతను పంపించాలనుకుంటున్నట్లు డాక్టర్ శ్రీమతి కేసన్ వెల్లడించారు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు పీఎస్ఎల్వీ సిఫ్టీ వన్ వాహక నౌకను ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు